గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నామ నిన్నటి క్లాస్ లో టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఏమంటుంది బాల్ అండ్ సాకెట్ పీవట్ హింజ్ फोर टाइप ऑफ जॉइंट्स बॉल एंड सॉकेट जॉइंट्स बॉडी लो ये पार्ट लो उन्हें ये पार्ट लो उन्हें माँ शोल्डर हिप अलग है पीवट जॉइंट बैकबोन Backbone means vertebrae. Okay, next one. Hinge joint. Where are they? Knee. Elbow. Gliding joint. Wrist, ankle. Wrist, ankle and backbone. ఆ ప్లేసెస్ లో ఈ జాయింట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నిన్న చెప్పుకున్న క్లాస్ లో టైప్స్ ఆఫ్ జాయింట్స్ చెప్పుకున్నాం. అవి ఎన్ని రకాలు ఉన్నాయి? ఫోర్ టైప్స్ ఉన్నాయి. బాల్ అండ్ సాకెట్ జాయింట్, పీవట్ జాయింట్, హింజ్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎక్కడ ఉందమ్మా? షోల్డర్స్, హిప్ లోనూ ఉన్నాయి. పీవట్ జాయింట్ బ్యాక్ బోన్, నెక్ లో ఉన్నాయి. హింజ్ జాయింట్ నీ, ఎల్బోస్ లో ఉన్నాయి. గ్లైడింగ్ జాయింట్ రిస్ట్, యాంకిల్ అండ్ బ్యాక్ బోన్. కానీ ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎలాంటి మూమెంట్ ఇస్తుంది? అన్ని మూమెంట్స్, ఆల్ డైరెక్షన్స్ లో ఇస్తుంది. ఆల్ డైరెక్షన్స్ లో మూమెంట్ అనేది ఇస్తుంది. అలాగే పీవట్ జాయింట్ ఓన్లీ సైడ్ టు సైడ్ మూమెంట్. అలాగే హింజ్ జాయింట్, హింజ్ జాయింట్ ఏం చేస్తుంది? ఎలా మూమెంట్స్ ఓన్లీ సింగిల్ డైరెక్షన్, ఒక్క డైరెక్షన్లోనే ఇస్తుంది. సింగిల్ డైరెక్షన్. అలాగే గ్లైడింగ్ జాయింట్ ఎక్కడ ఉంది? రిస్ట్, యాంకిల్, బ్యాక్ బోన్. ఇదేమవుతుంది? సైడ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ మూమెంట్స్. బ్యాక్వర్డ్, సైడ్, ఫార్వర్డ్ మూమెంట్స్ ఇస్తాయి. ఇవి ఈ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఫోర్. అవి ఏ పార్ట్లో ఉంటాయి బాడీలో, అవి ఎలాంటి మూమెంట్స్ ఇస్తాయి అనే దాని గురించి చెప్పుకున్నాం మనం నిన్న క్లాస్. ఈరోజు నేను చెప్పుకుందామని చెప్పాను ఈరోజు మనం పేజ్ నెంబర్ 44లో ద మస్క్యులర్ సిస్టమ్. ద మస్క్యులర్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. పేజ్ నెంబర్ 44లో టెక్స్ట్ బుక్లో చూడండి. ద బోన్స్ కెనాట్ మూవ్ ఆన్ దేర్ ఓన్. బోన్స్ అనేవి వాటంతట అవి మూవ్ అవ్వంట. Muscles helps our body to move. Muscles ఏం చేస్తాయి? Muscles muscles మన బోన్స్ మూవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. చూడండి, దే ప్రొవైడ్ ద నెసరీ ఫోర్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ దట్ అలో ద హార్ట్ బోన్స్ టు మూవ్ విత్ ఈజ్. ఏం చేస్తాయంట ఇవి బాడీకి? దే ప్రొవైడ్ ద నెసరీ ఫోర్స్, మనం బలంగా ఏదైనా పని చేయాలన్నా, ఫ్లెక్సిబుల్గా వంగాలన్నా, దట్ అలౌస్ ద హార్ట్ బోన్స్ టు మూవ్ ఈజీలీ.
ఈ హార్డ్గా ఉన్న బోన్స్, ఆల్రెడీ ఫ్లాట్ బోన్స్, హార్డ్ బోన్స్ అవి చెప్పాను కదా, ఆ హార్డ్ బోన్స్ ఏం చేస్తాయి, పనిని సులభం చేస్తాయి, పనిని సులభం చేస్తాయి. ఆల్రెడీ నేను టైప్స్ ఆఫ్ బోన్స్ దగ్గర ఫ్లాట్ బోను, హార్డ్ బోను, అలాగే ఇర్రెగ్యులర్ బోన్ గురించి చెప్పుకున్నాను కదా, లాంగ్ బోను, అవి ఏం చేస్తాయి, ఫ్లెక్సిబుల్గా మనం చేసే పనికి ఫ్లెక్సిబుల్గా ఫోర్స్ని ఇస్తాయి, ఇంకా పనిని సులభం చేస్తాయి అన్నమాట. మజిల్స్ ఆర్ ఎలాస్టిక్ అండ్ కెన్ దే ఫోర్ స్ట్రెచ్ అక్రాస్ ద జాయింట్స్. మజిల్స్ ఎలా ఉంటాయంట, ఎలాస్టిక్స్ ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఆ ఎలాస్టిక్ మనం ఇలా పట్టుకుంటే ఎలా సాగుతాయో ఈ మజిల్ కూడా అలా సాగుతాయి అన్నమాట. అండ్ కెన్ దే ఫోర్ స్ట్రెచ్ అక్రాస్ జాయింట్స్, జాయింట్స్ ఎక్కడ స్ట్రెచ్ అవ్వాలి అనేది ఎలాస్టిక్ టైప్లో ఉంటాయి. దేర్ బై లింకింగ్ వన్ బోన్ విత్ అనదర్, ఆల్రెడీ అవి ఒక బోన్ నుంచి ఇంకో బోన్కి అటాచ్ అయి ఉంటాయి. లెట్ అస్ స్టడీ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ మస్కులర్ సిస్టమ్. అసలు ఇవేంటి, దీని గురించి ఏంటి, అసలు మస్కులర్ సిస్టమ్ ఏం చేస్తుంది, వాటి ఫంక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, లిగమెంట్స్, బోన్స్ ఆర్ జాయింట్ బై లిగమెంట్స్, దీని గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఆఫ్ మస్కులర్ సిస్టమ్ చెప్తున్నాం. ఫంక్షన్స్ ఓకే, ఏం చేస్తాయి, అవర్ మస్కులర్ సిస్టమ్ హ్యాస్ త్రీ మేజర్ ఫంక్షన్స్ చేస్తాయి అంట. అవేంటో చూడండి, ఫస్ట్ ది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద మస్కులర్ సిస్టమ్ ఈజ్ టు మేక్ మూమెంట్ సచ్ యాజ్ రన్నింగ్, వాకింగ్, స్టిచ్చింగ్ ఎక్సెట్రా పాసిబుల్. మనం ఎప్పుడైతే అంటే ఈ మస్కులర్ సిస్టమ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే మనం రన్ చేయడం కానీ వాక్ చేయడం కానీ కూర్చోవడం కానీ చేసినప్పుడు ఆ మూమెంట్ అనేది ఇస్తుందంట అవి. తర్వాత ఫస్ట్ది రన్నింగ్, వాకింగ్ అండ్ సిట్టింగ్ మూమెంట్స్. తర్వాత సెకండ్ పాయింట్, ఇట్ హెల్ప్స్ అవర్ బాడీ టు మెయింటైన్ పోస్చర్ అండ్ పొజిషన్. ఇంకా ఏం చేస్తుందంట, బాడీలో పోస్చర్ని, పోస్చర్ అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు సపోజ్ అస్థిపంజరం లాగా ఉన్నాం అనుకోండి, అస్థిపంజరం మీద అంటే ఈ స్కెలిటన్ మీద మజిల్ అనేది లేకపోతే మనం ఎలా ఉంటాం, మొత్తం అన్నీ బొయ్కలు కనిపిస్తూ ఉంటాయి. అదే ఈ మజిల్ ఉందనుకోండి, ఒక బాడీకి ఒక పోస్చర్ అంటే ఒక ఇది వస్తుంది అన్నమాట, పోస్చర్ వస్తుంది అన్నమాట. మెయింటైన్ పోస్చర్ అండ్ పొజిషన్. ఇప్పుడు సపోజ్ పోస్చర్ ఉంటుంది, ఇట్ హెల్ప్స్ అవర్ బాడీ టు మెయింటైన్ పోస్చర్ అండ్ పొజిషన్. ఇప్పుడు బోన్స్ అన్నీ ఏవి ఏ ప్లేస్లో ఉండాలో కూడా ఈ మజిల్స్ ఉండడం వల్ల అవి ఎక్కడున్న ప్లేస్లో అక్కడే ఉంటాయి. తర్వాత థర్డ్ది, ఇట్ అలౌస్ ద బాడీ, ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇదేం చేస్తుంది, మెయింటైన్ పోస్చర్ అండ్ పొజిషన్, బాడీకి పోస్చర్ ఇస్తుంది అలాగే పొజిషన్, అంటే ఈ ఏ బోన్స్ ఎక్కడ ఉండాలి అన్నది కూడా అది పర్టికులర్గా ఉంటుంది అన్నమాట. థర్డ్ వన్, ఇట్ అలౌస్ ద బాడీ టు జనరేట్ ఎనర్జీ త్రూ వేరియస్ మస్కులర్ యాక్టివిటీస్. ఇంకా ఏం చేస్తుందంట, బాడీకి ఎనర్జీ ఇస్తుంది త్రూ మస్కులర్ యాక్టివిటీస్, మజిల్స్ని ఉపయోగించుకొని చేసే యాక్టివిటీస్కి ఎనర్జీని కూడా ఇస్తుంది అన్నమాట. జనరేట్ ఎనర్జీ. ఇవి త్రీ ఫంక్షన్స్ ఆఫ్ మస్కులర్ సిస్టమ్ ఫంక్షన్స్. ఫస్ట్ రన్నింగ్, వాకింగ్, సిట్టింగ్ మూమెంట్స్ని ఇస్తాయి. ఇంకా బాడీకి మెయింటైన్ పోస్చర్ అండ్ పొజిషన్. నెక్స్ట్ జనరేట్ ఎనర్జీ త్రూ, దేని ద్వారా, వేరియస్ మస్కులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎనర్జీని కూడా జనరేట్ చేస్తాయి. తర్వాత మజిల్స్ ఉన్నాయి చూడండి, మజిల్స్ పిక్చర్ కూడా ఇచ్చాడు చూడండి, పిక్చర్
మజిల్స్ అంటే ఈ పిక్చర్ లో మనకి ఏముంది మజిల్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఎక్కడెక్కడ మజిల్స్ ఉన్నాయి అన్నాడు షోల్డర్ దగ్గర షోల్డర్ మజిల్స్ నెక్ దగ్గర నెక్ మజిల్స్ బైసెప్స్ ట్రైసెప్స్ అక్కడ చేతి దగ్గర చూడండి ట్రైసెప్స్ బైసెప్స్ ఉన్నాయి అలాగే పొట్ట దగ్గర అబ్డోమినల్ మజిల్స్ అలాగే థై మజిల్స్ ఈ కాల్ దగ్గర థై మజిల్స్ ఉన్నాయి దాని కింద కాలు అంటే నీ దగ్గర నుంచి కింద వరకు షిన్ మజిల్స్ క్లాఫ్ మజిల్స్ అలా కొన్ని టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి చూడండి మజిల్స్ ఆర్ ఫైబ్రస్ పార్ట్ ఆఫ్ ద బాడీ విచ్ హెల్ప్ ద మూమెంట్ ఆఫ్ వేరియస్ బాడీ పార్ట్స్ ఈ కొన్ని మజిల్స్ బాడీలో ఫైబ్రస్ పార్ట్స్గా ఉంటాయి ఇవి ఏం చేస్తాయి బాడీలో మూమెంట్స్ ఇస్తాయి అన్నమాట వీ హ్యావ్ మోర్ దాన్ 600 మజిల్స్ ఎన్ని ఉన్నాయంట మజిల్స్ 600 మజిల్స్ ఉన్నాయంట 600 మజిల్స్ 600 మజిల్స్ మజిల్స్ ఆర్ ఎట్ వర్క్ వెన్ యూ పెర్ఫార్మ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఈటింగ్ మజిల్స్ ఎప్పుడు పెర్ఫామ్ చేస్తాయంట మనం ఈటింగ్ తిన్నప్పుడు ప్లేయింగ్ ఆడుకునేటప్పుడు రైటింగ్ రాసేటప్పుడు రన్నింగ్ పరిగెత్తేటప్పుడు లిఫ్టింగ్ మోసేటప్పుడు సిట్టింగ్ కూర్చున్నప్పుడు ఇలాంటివన్నిటిలో ఆ మజిల్స్ అనేవి వాటి యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేస్తాయి అన్నమాట అంటే మజిల్స్ ఉంటేనే మనం ఇవన్నీ చేయగలం పనులు దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అండ్ ఫైబ్రస్ ఈ మజిల్స్ ఎలా ఏర్పడతాయంట సెల్స్ అండ్ ఫైబ్రస్ సెల్స్ ఫైబ్రస్తో ఏర్పడతాయట దే ఆర్ అటాచ్ టు ద బోన్స్ బై టెండాన్స్ అండ్ టిష్యూస్ ఇంకా అవి దేనితో అటాచ్ చేయంటేంట టెండాన్స్ టెండాన్స్ అండ్ టిష్యూస్ టెండాన్స్ ఈ బోన్స్ అనేవి దేనితో అటాచ్ చేయంటే టెండాన్స్ అండ్ టిష్యూస్ కణజాలం అంటారు టిష్యూస్ అంటే కణజాలము ఇవి టెండాన్స్ అంటే స్నాయువు అంటారు స్నాయువు తెలుగులో స్నాయువు కణజాలం అంటారు అన్నమాట వీటితో ఏర్పడతాయి సెల్స్ మామూలుగా దే ఆర్ మేడప్ ఆఫ్ ఎలా ఏర్పడతాయి అంటే సెల్స్ ఫైబ్రస్తో ఏర్పడతాయి వేటికి అటాచ్ అండ్ దే ఆర్ అటాచ్డ్ టు ద బోన్స్ బోన్స్కి ఎలా అటాచ్ అవుతాయి టెండాన్స్ అండ్ టిష్యూస్ మజిల్స్ వర్క్ బై కాంట్రాక్టింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ కాంట్రాక్టింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ మనకి ఎక్కడ వచ్చింది హార్ట్ లెసన్లో వచ్చింది హ్యూమన్ హార్ట్ హ్యూమన్ హార్ట్ ఏం చేస్తుంది కాంట్రాక్ట్స్ స్ట్రెచ్చింగ్ అంటే కాంట్రాక్ట్స్ ఎక్స్పాండ్స్ ఇలా వచ్చింది కదా మన హార్ట్లో హార్ట్ మూసుకొని తెరుచుకుంటుంది మూసుకొని తెరుచుకుంటుంది అలా లబ్ డబ్ సౌండ్ చేసుకుంటూ అది మూసుకొని తెరుచుకుంటుందని చెప్పాను కదా కాంట్రాక్ట్స్ స్ట్రెచ్చింగ్ అక్కడ మనకి హార్ట్లో ఏమొచ్చింది కాంట్రాక్ట్స్ ఎక్స్పాండ్స్ ఇక్కడ కాంట్రాక్టింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ అంటే సాగడం ముడుచుకుపోవడం ఇప్పుడు సపోజ్ మీకు గుడ్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు రబ్బర్ బ్యాండ్ చెప్పొచ్చు రబ్బర్ బ్యాండ్ని మనం సాగు తీసినప్పుడు సాగుతుంది మళ్ళీ వదిలేసినప్పుడు మళ్ళీ అది ఏ ప్లేస్లో ఉందో అలా ఈజీగా వచ్చేస్తుంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఇదిగో చూడండి దిస్ ఈజ్ రబ్బర్ బ్యాండ్ ఏమైంది మళ్ళీ వదిలితే యాస్టిస్ పొజిషన్కి వచ్చేస్తుంది సాగింది మళ్ళీ యాస్టిస్ పొజిషన్కి వచ్చింది మజిల్స్ కూడా సేమ్ అలాగే సాగుతాయి మళ్ళీ యాస్టిస్ పొజిషన్స్కి వచ్చేస్తాయి ఆల్ మూవబుల్ జాయింట్స్ ఇన్ అవర్ బాడీ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ మజిల్స్ మన మూవబుల్ జాయింట్స్ దగ్గర ఎన్ని ఉంటాయంట పెయిర్ ఆఫ్ మజిల్స్ రెండు మజిల్స్ ఉంటాయంట వన్ ఆఫ్ ద మజిల్ కాంట్రాక్ట్ టు పుల్ అప్ ద బోన్స్ వన్ మజిల్ ఏం చేస్తుంది పుల్ అప్ ద బోన్స్ పుల్ అంటే ఏంటమ్మా పుష్ అంటే తొయడం పుల్ అంటే లాగడం అంటే ఒక మజిల్ బోన్స్ని లాగుతుంది అండ్ అనదర్ రిలాక్స్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇంకో సెకండ్ మజిల్ ఉంది కదా ఆ సెకండ్ మజిల్
వాటిని ఏం చేస్తుంది రిలాక్స్ అంటే విశ్రాంతి ఇచ్చి వాటికి టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్ టు ద ఒరిజినల్ పొజిషన్ ఆల్రెడీ ఈ మూవబుల్ జాయింట్స్ లో పెయిర్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి ఒక మజిల్ ఏం చేస్తుంది పుల్ అప్ బోన్స్ బోన్స్ ని లాగుతుంది రెండో మజిల్ ఏం చేస్తుంది దానికి రెస్ట్ ఇచ్చింది రిలాక్స్ అవుతుంది ఇంకా టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్ ఫస్ట్ మజిల్ ఎలా అయితే ఉందో ఆ పొజిషన్ లోకి సెకండ్ మజిల్ అనేది తీసుకొస్తుంది ఏ బోన్ కైనా సరే పెయిర్ ఆఫ్ మజిల్స్ ఉంటే ఒకటి లాగుతుంది ఒకటి రిలాక్స్ చేసి అంటే రెస్ట్ ఇస్తుంది అన్నమాట రెస్ట్ ఇచ్చి దాన్ని ఒరిజినల్ పొజిషన్ కి తీసుకొస్తుంది అన్నమాట Thus, a series of contraction and expansion allow the various parts of our body to eat, speak, move, walk, and do various activities. ఈ కాంట్రాక్షన్ ఎక్స్పెన్షన్ వల్ల అంటే సాగడము మళ్ళీ దగ్గరికి రావడం వల్ల ఏం చేస్తాం మనం బాడీలో వేరియస్ పార్ట్స్ చేస్తూ ఉంటాం ఈట్ ఈట్ తింటున్నప్పుడు ఏం చేస్తాం ఈ హ్యాండ్లోది అలాగే ఇక్కడున్న మజిల్ వర్క్ చేస్తుంది స్పీక్ మాట్లాడుతున్నాం మూవ్ అటు ఇటు మూవ్ అవుతున్నాం వాక్ నడుస్తున్నాం అండ్ డూ వేరియస్ యాక్టివిటీస్ ఇంకా చాలా పనులు చేస్తూ ఉంటాం అలాంటి అన్నింటికి బోన్స్ పైన మజిల్ కంపల్సరీ ఉండాలి ఆ కంపల్సరీగా ఉన్న మజిల్ ఏం చేస్తుంది ఒక పుల్ అప్ బోన్స్ అండ్ అనదర్ రిలాక్సేషన్ రిలాక్సేషన్ టు బ్రింగ్ ద బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్ మజిల్స్ ఆల్సో హెల్ప్ ఇన్ ద ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఇంకా మజిల్స్ దేనికి వర్క్ చేస్తాయంట ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం ముందు లెసన్లో చెప్పుకున్నాం కదా ఇన్వాలంటరీ యాక్షన్ ఇన్వాలంటరీ యాక్షన్స్ వాలంటరీ యాక్షన్స్ గురించి చెప్పుకున్నాం ఈ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ లో లైక్ పంపింగ్ బ్లడ్ బ్లడ్ పంప్ అవడం అలాగే బై హార్ట్ అండ్ ఇన్ డైజెస్టింగ్ ఆఫ్ డైజెస్టింగ్ అవర్ ఫుడ్ బ్లడ్ పంపింగ్ అవుతుంది అలాగే హార్ట్ వర్క్ చేస్తుంది బాడీలో ఫుడ్ డైజెస్ట్ అవుతుంది ఇవన్నీ ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నమాట ఇవి మనం ఆపగలమా ఆపలేము తర్వాత నెక్స్ట్ పేజ్ చూడండి పేజ్ నెంబర్ 45 ఎక్స్క్రిటా ద మస్క్యులర్ సిస్టమ్ అకౌంట్స్ ఫ్రమ్ చూడండి ఎక్స్క్రిటా పేజ్ నెంబర్ 45లో ఉంది ద మస్క్యులర్ సిస్టమ్ అకౌంట్స్ ఫర్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఇప్పుడు సపోజ్ మనం ఒక 60 కేజీస్ ఉన్నామనుకోండి మన మొత్తం బాడీలో 60 కేజీస్ ఉన్నాం హ్యూమన్ బాడీ దీంట్లో హాఫ్ ఆఫ్ హాఫ్ అంటే ఎంత 30 కేజీస్ 30 కేజీస్ ఏముంటాయంట మజిల్సే ఉంటాయండి మజిల్స్ 30 కేజీస్ ఉంటాయి ద మస్క్యులర్ సిస్టమ్ అకౌంట్స్ ఫర్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈ మస్క్యులర్ సిస్టమ్ మొత్తం 0.5% బాడీలో 0.5% ఉంటాయంట బ్లాంక్స్ చూడండి బ్లాంక్స్ బ్లాంక్స్ ప్రాక్టీస్ జోన్ 4 ప్రాక్టీస్ జోన్ 4 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మజిల్స్ వర్క్ బై డాష్ అండ్ స్ట్రెచ్చింగ్ స్ట్రెచ్చింగ్ అంటే ఏంటి కాంట్రాక్టింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ దగ్గరికి వస్తాయి అంటే ఇప్పుడు ఏం రాయాలి కాంట్రాక్టింగ్ ఏ బ్లాంక్లో కాంట్రాక్టింగ్ తర్వాత బి మజిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ డాష్ అండ్ ఫైబ్రస్ ఫైబ్రస్తో మజిల్స్ ఎలా తయారవుతాయి ఫైబ్రస్ ఇంకా వేటితో సెల్స్ సెల్స్ తర్వాత మజిల్స్ ఆర్ అటాచ్ టు ద బోన్స్ బై డాష్ అండ్ టిష్యూస్ మజిల్స్ బోన్స్కి అటాచ్ అయి ఉంటాయి అవి ఏంటివి మజిల్స్ ఆర్ అటాచ్ టు ద బోన్స్ బై డాష్ ఏవేటితో అటాచ్ అయి ఉంటాయి టెండాన్స్ అండ్ టిష్యూస్ టెండాన్స్ అండ్ టిష్యూస్ ఓకే నెక్స్ట్ మనం
టైప్స్ ఆఫ్ మజిల్స్ చెప్పుకుందాం. ఈరోజు మనం మస్క్యులర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం, రేపు టైప్స్ ఆఫ్ మజిల్స్ చెప్పుకుందాం అమ్మా. ఓకే బాయ్.